Namaste, welcome to special debate news Swapna. Telangana lo yenikala prachara joru konasagutundi. Pradhana partilaina Congress versus BRS annatluga nadustundi. Ika modatlo BJP ooplo unnattu nundi kanipinchinappudiki oke sari venakki taginattu kanipistundi. Ika Karnataka lo Congress adhikaramloki ragane Telangana lo okka sariga vatavaranam maaripoyindi. Karnataka lo Congress adhikaram Telangana Congress ki pranavayula maarindi. Ee maarpulaku kaaranalu enti? అక్కడ పదకాలను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వల్లవేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ తమ పాత విధానాలను మోదీపై చేసే ప్రచారంలో వల్లవేస్తుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య బీజేపీ గుజరాత్ మోడల్ అంటూ ప్రచారంలోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలంగాణలో పదకాలే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాయి అన్ని పార్టీలకి. Ready to choose the Matanga Telangana elections low Andru, Prati party guda. Eka degrapatu unetanto, Prachara, Paravol at Mundukilpotu Naru, E Paravolo, cast the BJP, Vakadete, Venako undi and Chapali. Eka Dili Nunchi, Athira the Maharadaluchi, Eka Sabalu, Sama Vesalu, Declaration, Sabalu Pertuna Patiki, Kuda. Eka local ga, Yenjarutundi, Prachar Paro, Yevidinga, Jagutun, and Tetra Patila Poluste, Conchitakuan Chapali. Marilanti Parasitro, BJP. ఇక్కడ అధికారాన్ని మేము తీసుకుంటున్నాము అధికారంలోకి వస్తామని చెప్తుంది అలాగే కాంగ్రెస్ కూడా మేమే అధికారంలోకి వస్తామంటున్నారు ఇక ఈసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది ఏది ఏమైనా ఈ ఎన్నికల పరుగులో ఎవరు ఏం సాధిస్తారు అసలు పరిస్థితి ఎలా ఉంది కేవలం ఉచితాల మీద ఎందుకు ఉచిత పథకాల మీద ఎందుకు అన్ని పార్టీలు హామీలు పెట్టుకున్నాయి ఇప్పుడు మరి బీజేపీ గుజరాత్ మోడల్ అంటుంది మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో మనకి BJP Telangana Adhikara Pratinidhi Vijit Varma garu manto patunnaru Vijit Varma garu namaskaram andi namaste Varma garu Telangana lo BJP adhikaraloki rabothundi kutumba palanalu tarimi veyabothundi ika BRS arachaka palanalu mem pakkana pettabothunnam antu kuda BJP cheptundi kaani ippudu BJP ground level lo Telangana lo ela undi oka party paranga gaani abhyarthula paranga gaani ippudu pracharamlo gaani Congress and BRS equal kante ekkuva kuda ee roju Bharatiya Janata Party Telangana Rashtramlo undi. Meeru indaka cheptu okappudu Bharatiya Janata Party bagundi, ippudu taggindi kramakramanga ani annaru. Ekkada kuda taggaledu, kramakramanga roju rojuki Bharatiya Janata Party perugutundi. నేను చాలా చాలా సార్లు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీకి ఉన్న కార్యకర్తలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న కార్యకర్తలు మిగతా ఏ పార్టీకి కూడా లేరు క్షేత్రస్థాయిలో మా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ చాలా అతిపెద్ద సంఖ్యలో ఉన్న కార్యకర్తలు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము ఇంకా కూడా కార్యకర్తలను పెంపొందించేందుకు ట్రై చేస్తున్నామే తప్ప ఎక్కడ కూడా లీడర్స్ అనే ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే ఒకటి పార్టీ ఫస్ట్ నేషన్ పార్టీ లాస్ట్ నేషన్ ఫస్ట్ అనే విధానంతో ఈరోజు మేము ఏ విధంగా అయితే వెళ్తున్నామో సో ఆ విధంగా ఈరోజు ముందుకెళ్తున్నామే తప్ప ఎక్కడ కూడా ఈరోజు ఇబ్బంది పడి లేదా క్రమక్రమంగా మీరు అనుకున్నట్టు తగ్గినట్టు ఇటువంటిది ఏడా కూడా లేదు లీడర్స్ వస్తూ ఉంటారు పోతుంటారు కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏ విధంగా లీడర్స్ అయ్యారు ఈరోజు మా పార్టీ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఒక సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఈరోజు సౌత్ ఇండియాలోనే ఒక పేరు తెచ్చుకున్న మా కిషన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజు రాజ్యసభ పార్లమెంట్ సభ్యులైన మా డాక్టర్ కె లక్ష్మణ్ గారు కానీ అదేవిధంగా మన అందరికీ తెలిసిన మొన్న బండి సంజయ్ గారు కానీ సో ఈ విధంగా ఎవరు చూసినా కూడా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని వదిలేసి వెళ్ళరు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న సిద్ధాంతాన్ని ధర్మం కోసం ప్రతి కార్యకర్త కూడా లాస్ట్ వరకు చివరి వరకు పోరాడతాడే తప్ప మాకు ఏదో పదవులు కావాలనో లేకపోతే అధికారం రావాలన్న ఆకాంక్షతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా పనిచేయరు దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈరోజు క్షేత్రస్థాయిలో బలపడుతుందంటే ఆశలు లేని కార్యకర్తలు ఒక ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీ ఈరోజటి వరకు కూడా ఒకప్పుడు రెండు సీట్లతో స్టార్ట్ అయ్యి 330 దాకా రీచ్ అయిన పార్టీ ఎందుకు క్రమక్రమంగా అంత పెరిగింది అని అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ కార్యకర్తస్ సో భారతీయ జనతా పార్టీ 100% కార్యకర్తల పార్టీ మేము ఒక మాట చెప్తే
ఖచ్చితంగా ఆ మాటకి స్టిక్ అయి ఉంటాం. ఫేక్ ప్రామిసెస్ మా దగ్గర ఉండవు. ఈరోజు పార్టీ ఒకటి చెప్పింది, మా ప్రెసిడెంట్ కానీ లేదా మా లీడర్స్ ఎవరన్నా కానీ ఒక ఈరోజు ఒకటి చెప్పారు అంటే ఖచ్చితంగా దానికి స్టిక్ అయి ఉంటాం. నరేంద్ర మోదీ గారు ఏ విషయం కానీ చెప్పిన తర్వాత వెంటనే ఇంప్లిమెంట్ చేయడంలో ఫస్ట్ ఒక హైయెస్ట్ లీడర్ ఈరోజు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం అంతా విస్తరించింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారు ఇస్తున్న బెనిఫిషర్ అన్నీ కూడా ఈరోజు అందరి ఇంటింటికి చేరుతున్నాయి. ఈరోజు అంత్యోదయ యోజన కింద చిట్ట చివరి వరకు కూడా ఫలాలు చెందాలన్న ఆకాంక్షతోటి ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా నరేంద్ర మోదీ గారు కానీ ఈరోజు పనిచేస్తున్నారు. సో వీటన్నిటిని ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ గాలికి నోటికి ఏదొస్తే అది చెప్పేసి అన్ని ఫేక్ ప్రామిసెస్ చెప్తూ ఏ విధంగా ఈరోజు జనాలను మోసం చేస్తుందో అన్ని చాలా క్లియర్ కట్గా ఈరోజు ప్రజలు చూస్తున్నారు. మనం అనుకున్నంత అమాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు. తెలంగాణ రాష్ట్రంలోనే తిరుగుబాటుతనం ఉంది. ఆ రోజు ఏ విధంగా అయితే నిజాం సర్కార్ని ఎల్లగొట్టిందో, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎల్లగొట్టిందో, ఇప్పుడు కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని ఎల్లగొడుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వస్తుంది. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీగా, ప్రజల వెల్ఫేర్ గురించి పనిచేసే పార్టీగా, ప్రజలే ఈరోజు అభివృద్ధి చెందాలి, వాళ్ళే నిజమైన నాయకులు, వాళ్ళే నిజమైన ఈరోజు సమాజ స్థాపనకి వాళ్ళే ముందుండాలన్న ఆలోచనతోటి ఈరోజు యువత అందరూ కూడా ఏకమై అన్ని రకాల వర్గాలు కూడా ఈరోజు ఏకమై బీసీలు కానీ అటు ఎస్సీలు కానీ అన్ని వర్గాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఏకమై ఈరోజు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నది. ఓకే విజిత్ వర్మ గారు, ఒక నిమిషం హోలో ఉండండి. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వేలపాటి శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అలాగే మనకి టీపీసీసీ అధికార ప్రతినిధి మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. సాయి కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. సాయి కుమార్ గారు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు చెప్పండి. శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతున్నాను. తెల్లవారుజామున 5 గంటలకు మీరు జూమ్ మీటింగ్ పెట్టినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే తెల్లవారుజామున కలర్ అంటున్నటువంటి వర్మ గారు, మీరు వర్మ గారు ఎందుకు చెప్పాలంటే గ్యాస్ సిలిండర్ ఎందుకు పెంచుతున్నారు అది చెప్పండి, పెట్రోల్ ఎందుకు పెంచుతున్నారు అది చెప్పండి, ఎందుకు సంవత్సరంలో ఎన్నికల ఉద్యోగాలు అది చెప్పండి, ఎందుకు మీరు రాజకీయంగా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ సంబంధించిన వ్యభిచారం చేస్తున్నారు ఎందుకు అని చెప్పండి. అప్పుడు బీజేపీ మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సౌండ్ లేదు, గ్రౌండ్ లేదు, ఎక్కడ రిఫార్మ్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఈ మీరు కింద తలబెట్టి కాలు పైకి పెట్టినా కూడా బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు, నమ్మలేరు, నమ్మబోరు. ఉట్టి మీరు కేవలం క్యాడర్ పార్టీ, బేసిల్ పార్టీ, ఇంకేదో పార్టీ అనుకుంటారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా ద్రోహం చేసిందంటే బీజేపీ పార్టీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల తర్వాత కూడా ఈ సిగ్గులేని ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కూడా డిస్కషన్ చేయడానికి వచ్చినప్పుడు ఒక డెకారం మెయింటైన్ చేయి బ్రదర్. మీ కాంగ్రెస్ ని రావద్దన్నది గిందుకే ఇట్లా చెత్త మాటలు మాట్లాడతారు కాబట్టి ఈ చెత్త పార్టీ వద్దనేది కొంచెం డెకారం మెయింటైన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రధానమంత్రిని పట్టుకుని సిగ్గులేనా అనే సంస్కారం వీళ్ళ పార్టీది. వీళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళకి ఏం సాధన అవుతుంది వీళ్ళు మాట్లాడడానికి? పెద్ద ఏదో గ్రౌండ్ లేదు అని చెప్పి ఏదో ప్రాస బాగుంది కదా అని వాడుతున్నాడు అతను బ్రదర్. ఏం ప్రాస బాగుందని వాడితే సరిపోతుంది? మొన్నటిదాకా దిక్కు దివాన లేదు మీ పార్టీకి, మొత్తం ఎత్తేసిపోయారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఒక సీజనల్ పార్టీ మీద ఎలక్షన్ రాగానే ఊరికొస్తారు, గద్దలు ఊరికొచ్చినట్టు ఊరికొస్తారు ఎలక్షన్ రాగానే. మీరు మాట్లాడితే ఎట్లా బ్రదర్, నాకు అర్థం కాదు ఏ విధంగా మాట్లాడుతున్నారు. మీకు దుబ్బాకలో వచ్చిన ఓట్లన్నీ, మీకు జిహెచ్ఎంసీలో వచ్చిన సీట్లన్నీ, మీకు మునుగోడులో వచ్చిన ఓట్లన్నీ, దాని గురించి చెప్తే అయిపోతుంది కదా ఏ పార్టీ ఉంది ఏ పార్టీ లేదని తెలిసిపోతుంది. అది మీరు అనుకుంటున్నారు కర్ణాటక కర్ణాటకలో ఏదో గెలిచిందని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఆ వాపును చూసి బల్బ్ అని మీరు అనుకుంటారు. తెలంగాణ రాష్ట్రం డెకారం డెకారం మెయింటైన్ చేయి బ్రదర్, డిస్కషన్ డెకారం మెయింటైన్ చేయి.
సాయి కుమార్ గారు వాయిస్ మీద బ్రేక్ అవుతుంది, దయచేసి మీరు ఒక్కసారి చూసుకుంటారా, అది వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, బ్రేక్ అవుతుంది మీది. ఒక్కసారి చెక్ చేసుకో, ఒక్కసారి చెక్ చేయండి, చెప్పండి. ఓకే సాయి కుమార్ గారు ఒక నిమిషం హోలో అవునండి. శ్రవణ్ గారు నిన్న మొన్నటి వరకు గుజరాత్ మోడల్, ఆ తర్వాత ఇప్పుడు కర్ణాటక మోడల్, అలాగే తెలంగాణ మోడల్, ఎప్పుడు చూసినా కానీ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకి మోడల్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ దేశంలో కేవలం ఈ మూడు రాష్ట్రాలే ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాలు లేవా అన్న సంగతి ఎవరు గుర్తించట్లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి కాంగ్రెస్ మోడల్ అని చెప్పుకుంటుంది, అలాగే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి బీజేపీ మేము మోడల్ అని చెప్పినాం, అలాగే బీఆర్ఎస్ ఏం తక్కువ కాదు అంటూ కూడా తెలంగాణ అన్ని రాష్ట్రాలకి మోడల్గా తయారైంది అని కూడా చెప్తున్నారు. అయితే ఈ మోడల్స్ ఎంతవరకు ఈ ఎలక్షన్స్లో పాజిటివ్ రిజల్ట్ అనేది పార్టీలకు ఇస్తాయంటారు? శ్రవణ్ గారు అన్మ్యూట్ చేయండి. శ్రవణ్ గారు మీది అన్మ్యూట్ చేయండి మొబైల్. మీరు అన్మ్యూట్ చేయండి, రావట్లేదండి ఇంకా వాయిస్ మీది, దయచేసి అన్మ్యూట్ చేయండి. హలో, ఓకే అండి. విజిత్ వర్మ గారు మీరు చెప్తూ ఉన్నారు, ఇందాక మీరు అడుగుతూ ఉన్నారు సాయి కుమార్ని, గతంలో దుబాక్ ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, జిహెచ్ఎంసీలో ఎన్ని సీట్లు వచ్చాయి అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే ముందుగానే నేను చెప్పింది ఏంటంటే గతంలో వేరు ఇప్పుడు వేరు. బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం చూస్తే, ఖచ్చితంగా బీఆర్ఎస్కి పోటీ ఇస్తుందా, ఇక నెక్స్ట్ ఆల్టర్నేట్ బీజేపీనా అన్న చందంగానే వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయి అంటారా, కాదు అంటారా? బీజేపీ థర్డ్ ప్లేస్కి పడిపోయింది, సెకండ్ ప్లేస్కి ఉన్నట్టుండి కాంగ్రెస్ దూసుకొచ్చింది. గతంలో బీజేపీ ఉన్న ప్లేస్ ఇప్పుడు తెలంగాణలో లేదు బీజేపీకి, ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఉంది అనే అంటాను. ఇప్పుడు నేను చెప్పేది అదే, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు లీడర్స్ వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీలు ఉన్నాయనే చెప్తారు, కానీ నిజంగా వాస్తవంగా గ్రౌండ్ లో మీరు చూస్తే, ఈరోజు మేము బీసీ ముఖ్యమంత్రి ఏ రోజు అయితే అనౌన్స్ చేసినాము, ఆ రోజు నుంచి మీరు తెలంగాణ రాజకీయాల్లో వాతావరణం చూడండి ఏ విధంగా మారిపోయిందో మీకే తెలుస్తుంది. దాని తర్వాత మొన్న ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సభకు కూడా ఏ విధంగా ఈరోజు మాకు ప్రజాదరణ వచ్చింది, ఏ విధంగా ఆ సభలో పార్టిసిపేట్ అయ్యారు, సభలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఎవరు కూడా వీళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాగా బీరు బిర్యానీ కోసం ఆశపడి రాలేదు. వాళ్ళందరూ వాళ్ళ సొంత పైసలు ఖర్చు చేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు నిజంగా కూడా నరేంద్ర మోదీ నాయకత్వం మేము బలపరుస్తాం, నరేంద్ర మోదీ గారే మమ్మల్ని ఆదుకోగలుగుతారు, మేము 30 ఏళ్ల సంవత్సరాల నుంచి కలలు కన్న ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకి మాకు మద్దతు ఇచ్చేది నరేంద్ర మోదీ గారే, మా నాయకుడు నరేంద్ర మోదీ గారే అని చెప్పి మందకృష్ణ మాది గారు పిలిచిన వెంటనే వారు రావడం జరిగింది. మా నాయకుడి దగ్గరికి వెళ్ళి మేము ఆయనకి మా బాధను వివరిస్తాము, మేము ఈ విధంగా చెప్తాము అనే ఆలోచనతోటి ఈరోజు వాళ్ళని చూసిన చలించిన ఈరోజు మా నాయకత్వం ఈరోజు వెంటనే కమిటీని ప్రారంభించింది కూడా ఎందుకు, వేగవంతం చేయడానికి, ఈ యొక్క ప్రాసెస్ని వేగవంతం చేయడానికి ఈరోజు కమిటీని ప్రారంభించి వెంటనే దాని మీద డెసిషన్ తీసుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ చెప్పింది అంటే ఖచ్చితంగా చేస్తుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు మీరు బీసీ ముఖ్యమంత్రి అన్నారు, ఓకే బాగానే ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్రంలోకి వచ్చి ఎన్ని రోజులైంది 10 సంవత్సరాల్లో గుర్తురాని బీసీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? మన దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఆల్మోస్ట్ 75 ఇయర్స్ అవుతుంది. ఈ 75 సంవత్సరాల నుంచి ఏ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రిని పెట్టాలి, బీసీలను తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించాలి, ఏ విధంగా బీసీలు అందరూ కూడా ఆపరేషన్కి గురయ్యారో వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయాలి అని చెప్పి ఏ పార్టీ కూడా ఆలోచన చేయకుండా ఈరోజు మొట్టమొదటిసారి బీసీ ముఖ్యమంత్రిని పెట్టాలి అని ఆలోచన చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పటి వరకు ఒక విషయం చెప్తున్నాను, 75 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఎప్పుడు
కూడా ఏ పార్టీ కూడా కనీసం బీసీ ముఖ్యమంత్రిని అభ్యర్థి పరిశీలించని కూడా వాళ్ళు ఈరోజు చేయలేదు. కానీ మేము ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ ఉంటాడని చెప్పి మేము ఈరోజు చెప్పడం జరిగింది. అంత ఈరోజు అంత డెడికేటెడ్గా అంత అనుకున్న పరిస్థితి చేయాలి అని చెప్పి ఈరోజు బీసీల గురించి మేము ఆలోచిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ఒక నెల రోజులు ఉన్నాయి, 20 రోజులు ఉన్నాయనగా మీరు బీసీ ముఖ్యమంత్రి అనేది తీసుకొచ్చారు. అలాగే ఇంకొక 20 రోజులు ఉన్నాయనగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక సభ. అంటే ఇప్పుడు మీరు ఓట్లను ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు? కులగణన కులాల కింద మీరు ఓట్లను క్యాలిక్యులేట్ చేస్తున్నారా, లేకపోతే ప్రజలు నిజంగా సేవ చేసే వాళ్ళని చూసివేయమని చెప్తున్నారా, లేకపోతే కులాలను చూసివేయమని చెప్తున్నారా? సో మీకు ఇప్పుడు ఈ రెండు మాత్రమే మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవే కనిపిస్తుంది, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాదు, ఎవరికైనా అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ మీరు ఎలక్షన్ స్టాంట్ ఇది, ఎలక్షన్ స్ట్రాటజీ అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇదే దృష్టిలో చూస్తారు, ఇలాగే చూస్తారు. అదే ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే, ఈ రెండు మీకు ఎలక్షన్స్ టైంలో అనౌన్స్ చేశాను కాబట్టి ఈ రెండు మీకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడే కావాలని చేశారని మీరు అనుకుంటున్నారు. ఆర్టికల్ 370 సంగతి ఏమైంది? అది ఎప్పుడో చేసినాం కదా. మహిళా రిజర్వేషన్ బిల్ ఏమైంది? అది ఎప్పుడో చేసినాం కదా. సిఏఏ ఎప్పుడో చేసినాం కదా. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, మరి వీటి పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. సో దేర్ ఈస్ ఎ ప్రాసెస్. ఈరోజు ఇప్పుడే ఇదే ఈ రోజే చేయాలి అనేది కాకుండా దానికి ఒక ప్రాసెస్ అని ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో బీసీ శాతం ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి 52% ఉన్న బీసీలను ఈరోజు కేవలం 20% మంది ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఎందుకు బీసీలకి ఈ అన్యాయం జరుగుతుంది? ఎందుకు వాళ్ళకి చట్టసభల్లో రాజాధికారం రానివ్వట్లేదు? ఎందుకు వాళ్ళకున్న అనేక సమస్యలను ఈరోజు గవర్నమెంట్లు పట్టించుకోవట్లేదు అన్న ఒక ఆలోచనతోటి, అన్న ఒక నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి పరిశీలిస్తే, బీసీ ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తే ఎందుకు మిగతా పార్టీలకి ఇబ్బంది అవుతుంది? మేము ప్రకటించిన తర్వాత ఎందుకు ఈరోజు ఇప్పటికిప్పుడు బీసీల మీద ప్రేమ గుర్తొచ్చి బీసీ డిక్లరేషన్ చెప్పి ఈ కాంగ్రెస్ ఎందుకు పెడుతుంది? ఉదయపూర్ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎక్కడ పోయినా ఇలా డిక్లరేషన్లన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయపూర్ డిక్లరేషన్లు ఏమన్నారు? 50% మందికి 50 ఏళ్ళ వయసు కంటే చిన్నగా ఉన్న వాళ్ళకి, ఆ వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈరోజు టికెట్లు ఇస్తామని చెప్పారు. బ్రదర్ నాకు చెప్పానండి, మరి నీకు వచ్చిందా బ్రదర్ టికెట్? మరి యువకులకు ఎందుకు ఇవ్వట్లేదు టికెట్ మీ పార్టీలో? అదేవిధంగా బీసీలకి 34 టికెట్లు ఇస్తానని చెప్పారు కదా, మరి ఎన్ని టికెట్లు ఇచ్చింది మీ పార్టీ? అంటే జస్ట్ మీ డిక్లరేషన్స్ అన్నీ కూడా ఆ ఒక్కరోజు ఆ సభ కోసం మాత్రమే, జస్ట్ ఒక ఫేక్ ప్రామిసెస్ మాత్రమే. ఏ విధంగా కర్ణాటకలో ఫేక్ ప్రామిస్ చేస్తున్నారో అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ వాలిపోయి అబద్ధాలు ఏ నోటికి ఏదొస్తాయని చెప్పేసి 100% ఫేక్ ఎక్కడ అవుతుంది ఇప్పుడు ఈరోజు? విజిత్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. సాయికుమార్ గారు, కర్ణాటకలో తీసుకొచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఆ గ్యారంటీలన్నీ వదిలేయడం జరిగింది. ప్రజలు అక్కడ అసంతృప్తిగా ఉన్నారు, కరెంటు విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర అంశాల విషయంలో కానీ, ఇచ్చిన హామీల విషయంలో కానీ అనేది రైస్ చేయడం జరిగింది తను. కానీ ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో పుంజుకుందామని చెప్తూ ఉన్నారు. మరి అన్ని ఫేక్ ప్రామిసెస్, ఆచరణ సాధ్యం కాని ప్రామిసెస్ మీద కాంగ్రెస్ అనేది డిపెండ్ అయి ఉంది అంటూ ఉన్నారు. మరి ఎందుకు అంతగా డిపెండ్ అవ్వాల్సి వచ్చింది? కేవలం ఉచితాల మీద ఎందుకు ఫోకస్ పెడుతూ ఉంది? సాయికుమార్ గారు అన్మ్యూట్ చేయండి. సాయికుమార్ గారు మొబైల్ అన్మ్యూట్ చేయండి. రాజకీయ వ్యవహారాలు చేయాలనుకున్నటువంటి బీఆర్ఎస్ బిజెపి పార్టీ ఎట్లయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేని ప్రచారాన్ని, లేని దుష్ప్రచారాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం రుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు, బీసీ మాట్లాడుతున్న బీజేపీ నాయకులారా, బండి సంజయ్ ని ఎందుకు తీసేశారో చెప్పండి. బండి సంజయ్ బీసీ సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు అకస్మాత్తుగా తీసేశారు అది చెప్పండి. ఆ తర్వాత మాదిగ సామాజిక వర్గాన్ని మరోసారి మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ. మీరు చూడొచ్చు మేడం, 2002-2001 తెహల్కా స్కామ్ లో అఖిల భారత బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ని, జాతీయ అధ్యక్షుడు దళితుడు మాదిక సామాజికమైన బంగారు లక్ష్మణ్ని తెహల్కా స్కామ్ లో ఇరికిచ్చింది ఎవరు? ఒక మాదిక సామాజిక దళితుడు ఆ జాతీయ కుర్చీల పైన కూర్చుంటే ఓర్వలేని ఈ బీజేపీ నాయకుల ఇప్పుడు మాదిక సామాజిక గురించి మాట్లాడుతున్నది. మీకు ఇంత నోట నోట తాటి మట్టనది
బీజేపీ పార్టీ ఎప్పుడైనా కానీ కుల రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు, మత రాజకీయాలు చేయడంలో వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీయో ఇంకా ఏ యూనివర్సిటీ ఒక డిగ్రీ తీసుకుంటా ఉంటారు. వాళ్లకు వింత పెట్టిన విద్య. బీజేపీ పార్టీకి ఎక్కడ నమూనా లేదు, ఎక్కడ దివానా లేదు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాలుగో స్థానమే. మీరు తలకాయ కింద పెట్టినా కాళ్ళు పైన పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ నమ్మలేరు, నమ్మపోరు. దళితులు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, బీసీలను కానివ్వండి, బీసీలు అనేటువంటి బండి సంజయ్ని ఎందుకు తీసేశారు అది చెప్పకుండా ఎలాంటి పనికిరాని కిషన్ రెడ్డి తీసుకొచ్చి బీజేపీ పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు ఎక్స్పెయింది మీకు బీసీలను ప్రేమ ఏంటో. బ్రదర్ నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడితే నేను ఇంకా చండాలంగా మాట్లాడాల్సి ఉంటది. లాంగ్వేజ్ కొంచెం నోరు అదుపులో పెట్టుకో. కొత్తగా వస్తున్నట్టున్నావు, మంచిగా మాట్లాడి మంచిగా ఎట్లా పెడితే అట్లా మాట్లాడద్దు. రాజకీయం కోసం బీఆర్ఎస్ కలిసింది మీరు చేస్తున్నారు అని చెప్పండి. ఓకే అండి, సాయి కుమార్ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి, ఒక్క నిమిషం హోల్లో ఉండండి. సాయి కుమార్ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. శ్రవణ్ గారు, ఓకేనండి, క్లియర్ గా ఉంది. శ్రవణ్ గారు చెప్పండి, ఇప్పుడు మోడల్స్, తెలంగాణ మోడల్, కర్ణాటక మోడల్, గుజరాత్ మోడల్, ప్రతి మోడల్ కూడా తెలంగాణనే అదే విధంగా మారుస్తామా అని చెప్తున్నారు. అంటే ఏంటి, తెలంగాణలో అసలు ఏం లేదనుకుంటున్నారా? తెలంగాణలో కొత్త కొత్త మోడల్స్ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? మరి ఇతర రాష్ట్రాల సంగతి ఏంటి? ప్రతిదీ ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీని, అలాగే కాంగ్రెస్ జాతీయ పార్టీని, బీజేపీ జాతీయ పార్టీని మూడు మూడు మోడల్స్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెడతాను అంటే అసలు ఏ మోడల్ వైపు ప్రజలు వెళ్ళాలి? అసలు మోడల్ అంటూ ఒకటి ఉందా? భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఇంకా చెప్పుకుంటున్నాయి కానీ జాతీయ పార్టీ దశకి ఎదగలేదు, దాని అర్హత రాలేదు. అయితే ఇక్కడ గుజరాత్ మోడల్ తీసుకొస్తామని ఒకరు అంటున్నారు, కర్ణాటక మోడల్ ఒకరు అంటున్నారు, కానీ 29 రాష్ట్రాలకు తెలంగాణ మోడల్ ని నేను పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ రైతు సంక్షేమ పథకాలు అయితేనేమి, కరెంటు, నీటి వసతులు ఏర్పాటు, తెలంగాణ పథకాలనే నరేంద్ర మోడీ కాపీ కొట్టాడు పేర్లతోటి, వివిధ స్వరూపాలు మార్చి కూడా పథకాలు అమలు చేశాడని కూడా చెప్పాను, వింటూనే ఉన్నా. అంటే ఇక్కడ ఏంటి, తెలంగాణలో తలసరి ఆదాయం దృష్ట్యా కానీ రకరకాల అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. అట్ ద సేమ్ టైం ఈ 15 పాలనలో కేసీఆర్ యువతను ఉద్యోగాలు కల్పించడంలో కానీ యువతల విశ్వాసాన్ని తొలగడంలో కానీ వైఫల్యం చెందిన మాట అడ్డపరుచుంటే వాస్తవం. కేవలం అంటే యువత ఉద్యోగ కల్పన అంశాలు తప్పించి మిగతా అన్ని అంశాలు ఇంతవరకు పురోగతి ఉన్న విషయం ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు ఎవరు అంగీకరిస్తారో, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అసెంబ్లీ సాక్షి కూడా చెప్పిన వైనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎన్నికల ముందు ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి? గుజరాత్ మోడల్ అంటే ఇక్కడ బుల్డోజర్ మోడల్ వస్తుందా లేదా అభివృద్ధి మోడల్ వస్తుందా, ఏం జరుగుతుంది? తెలంగాణ సమాజం అడుగుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ కర్ణాటక మోడల్ అంటే మరి కర్ణాటకలో ఏం అభివృద్ధి జరిగింది, మరి 5 గంటల కరెంట్ ఇస్తున్నారా, కన్ఫ్యూజ్ కానీ అనుమానం కానీ ఉంది. అంటే మేము కర్ణాటక మోడల్ ఇస్తామంటే ఇక్కడ రైతుకు 5 గంటల కరెంట్ ఇస్తారా, పారిశ్రామిక సెక్టర్ మొత్తం కూడా పవర్ ఆల్రెడీ కానీ పవర్ బ్రేక్ ఇచ్చేటువంటి అవర్స్ పర్చేజ్ చేయబోతున్నారా, ఈ క్లారిటీ ఇవ్వాలి. అంటే మొత్తం మీద తెలంగాణ సమాజానికి ఇటు కర్ణాటక భాష అలవాటు ఏంటి, ఇటు గుజరాత్ భాష అనే వాళ్ళకి తెలియదు. ఏదైతేనే ఈ తెలంగాణ సమాజానికి కేసీఆర్ కన్నా ఎక్కువ ప్రయోజనం ఇచ్చేవాళ్ళు, కేసీఆర్ కన్నా ఎక్కువ ప్రేమించేవాళ్ళు, ఇప్పుడు జరిగిన అభివృద్ధి కన్నా ఎక్కువ చేసేవాళ్ళు ఎవరిస్తారని ఖచ్చితంగా యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నా మాట. వాస్తవం అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వైఫల్యాలు కానీ 10 సంవత్సరాల తర్వాత చేంజ్ కొనుక్కుంటున్న ప్రజలకు మేము ఉన్నామో మేము చేయగలుగుతామనే విశ్వాసాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఇవ్వట్లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ వారం నుంచి కొంచెం ముందుగా స్వరాన్ని పెంచితే కానీ తీరా ఎన్నికల ఆడకుండానే ఎన్నికల ఆడకుండానే శ్రవణ్ గారు, తెలంగాణలో బీజేపీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటారు? బీజేపీ కలిసి వాస్తవానికి అది సెకండ్ పొజిషన్ లో ఉంటున్నాము ఉన్నామని చెప్పినా కూడా కర్ణాటక ఎన్నికల తర్వాత అనూహ్యంగా అటు కర్ణాటక ఎన్నికల ఫలితం అనుకోవచ్చు, ఇక్కడ పార్టీ అధ్యక్షుడు మార్పు అనుకోవచ్చు,
లేదా పార్టీలో అంతర్గత కలహాలు లేదా అభిప్రాయ భేదాలు ఉన్నా అది అనూహ్యంగా వెనక్కి నెట్టివేయబడింది. కేవలం బీసీ నినాదంతో కొంచెం ముందు జరిగిందని చెప్పవచ్చు. కానీ వాస్తవానికి బీసీ నినాదాలని కాంగ్రెస్ తీసుకున్నట్టు బీసీ డిక్లరేషన్ వాళ్ళ నుంచి హైజాక్ చేసి కొంచెం సీట్లు కేటాయింపులో కొంచెం టఫ్ గానే ఇస్తున్నారు. ఈ టఫ్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుంది. ఎందుకంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా పర్లేదు అనుకుంటుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో ఎజెండాతో సీట్ల తప్పకం జరిగింది. ఆ విమర్శలు కూడా అలాగే ఉన్నాయి. అంటే మొత్తం మీద త్రిముఖ పోటీ అవుతుంది. ఇంకొక రేపు ఒక రోజు తోటి యుక్త డ్రాప్స్ కూడా డ్రాప్ అవుతే మనకు రెబల్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే జనరల్ గా భారతీయ జనతా పార్టీకి రెబల్స్ పెడతా ఎక్కువ లేదండి, బీఆర్ఎస్ కు ఒక రెండు మూడు దిక్కులు ఏదో ఉన్నట్టు నాలుగైదు దిక్కులు వాళ్ళు కాస్త కాంగ్రెస్ కి వెళ్ళారు. కాంగ్రెస్ మాత్రం రెబల్స్ బాగానే ఉన్నారు. అంటే చతుర్ముఖ పోటీ కొన్ని ఒక 10 నుంచి 15 వరకు చతుర్ముఖ పోటీ ఉంటుంది, మిగతా అన్నీ కూడా త్రిముఖ పోటీ ఉంటుంది. మరి వ్యతిరేక పోటీ ఏ విధంగా చేయబోతున్నదో అందరికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మరి గుజరాతీ మోడల్ ని ఆకర్షిస్తారా, వీళ్ళు కర్ణాటక దాన్ని మోడల్ ప్రజలు అవమానిస్తారా అంటే ఎవరు కూడా వీళ్ళిద్దరు కూడా ప్రజల విశ్వాసాన్ని పొందడానికి నాకైతే అనిపిస్తుంది వీళ్ళు ఇంకా ప్రజల విశ్వాసం దూరంగానే ఉన్నారు. ఈ దూరంలో ప్రజలకు విశ్వాసం కలిగించడంలో వీళ్ళు వైఫల్యం చెందుతున్నారు అని నేను అనుకుంటున్నాను. ఓకే శ్రవణ్ గారు, విజిత్ వర్మ గారు, మనకి సాయి కుమార్ గారు అడిగారు, నిజంగా బీసీల మీద అంత ప్రేమ అభిమానం బీసీ ముఖ్యమంత్రిని చేయాలి అన్న పట్టుదల బీజేపీకి ఉంటే బీసీ నాయకుడైన బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అది కూడా ఎలక్షన్స్ ముందు ఎందుకు తీసేయాల్సి వచ్చింది, కిషన్ రెడ్డి చేతిలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్కి అలాగే బీజేపీకి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు బండి సంజయ్ ఉన్నంత వరకు బీజేపీ ఎలా ఉంది, ప్రజల్లోకి ఎలా వెళ్ళింది, ఆయన ఏ స్థాయిలో బీఆర్ఎస్ మీద విమర్శన అస్త్రాలు సంధించారనేది అందరికి తెలిసిందే, అందరు చూసిందే. మరి అంత ఫైర్ బ్రాండ్ని ఎందుకు పక్కన పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంకొక అంశం మరొకటి ఏంటంటే, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అంటున్నారు కానీ బీజేపీ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, దానికి సంబంధించి బీజేపీ బీసీ జనగణన కోరుతున్నారు, మరి అది ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన మొదటి ప్రశ్న బండి సంజయ్ గారి గురించి, బండి సంజయ్ గారిని తీసేశారని మీరు అంటున్నాం, లేదు ఇంకా మంచి పొజిషన్కి మేము తీసుకెళ్ళామని మేము అంటున్నాం. ఈరోజు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీకి ఎదిగారు. అంటే ఈరోజు ఎదగడం కాదు, పార్టీ పటిష్టత, పార్టీ ప్రజల్లోకి వెళ్లే విధానాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదా? అంటే ఒక వ్యక్తికి పొజిషన్ ఇచ్చిన తర్వాత ఆ పార్టీ ఎలా దిగజారుతుంది, ఎలా ప్రజలు దగ్గరకు వెళ్ళిన పార్టీ మళ్ళీ వెనక్కి ఎలా వస్తుంది, మరి పార్టీకి అది ఎఫెక్ట్ మైనస్ పీక్ టైంలో ఎలా మార్చకూడదు అని మీకు అనిపించలేదా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, సంస్థాగత విషయం ఇది. ఇది పార్టీలో జరిగే ప్రతి పార్టీలో కూడా ఎవరి ఇంటర్నల్ అంతర్గత ఒప్పందం కాబట్టి ఇంటర్నల్ మ్యాటర్ అయిందా? అసలు అంతర్గత ఒప్పందం అనేది ఉంటే కదా ఇంటర్నల్ మ్యాటర్ అవడానికి. ఇది పార్టీ, మాది నేషనల్ పార్టీ, దాదాపు 330 సీట్లు మా పార్టీకి ఉన్నాయి నేషనల్ వరల్డ్లో. కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీయే, వరల్డ్లోనే అతిపెద్ద హయ్యెస్ట్ కార్యకర్తలు కలిగిన పార్టీ, 11 కోట్ల కార్యకర్తలు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు దాదాపు 5000 పైన ఎమ్మెల్యేలు ఉన్నారు మా భారతీయ జనతా పార్టీకి. ఇక్కడున్న 119 ఎమ్మెల్యేల గురించి ఈరోజు మేము ఏదో కుమ్మక్కమయ్యని వాళ్ళేదో అవివేకంతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరు. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది, క్షేత్రస్థాయిలో వాళ్ళ కార్యకర్తలు చాలా గట్టిగా ఉన్నారు, ఏదో ఒకటి వేయాలి, బట్టగాల్చి మీద వేయాలనే రకంగా ఈరోజు వాళ్ళు మాట్లాడేదే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు నిజంగా కూడా రియాలిటీలో అనేది దరిదాపుల్లో లేరు. భారతీయ జనతా పార్టీ ఒక ఇంటర్నల్ పార్టీ మ్యాటర్ అది. సరే, మీరు అన్న విధంగా ఈరోజు బండి సంజయ్ గారిని మేము తొలగించడం కాదు, ఇంకా మంచి పదవి ఇచ్చాం. బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు కాదు, ఆయన జాతీయ నాయకత్వంలో ఎదగాలి. జాతీయ నాయకత్వంలో కెపాసిటీ, ఎబిలిటీ ఉన్న లీడర్షిప్ బండి సంజయ్ గారి దగ్గర ఉంది కాబట్టి ఆయన అక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ క్యాంపెయిన్ చేస్తున్న దాంట్లో లిస్టులో మీరు చూస్తే బండి సంజయ్ గారికి ఒక హెలికాప్టర్ ఇచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ఒక 4 సభలు అటెండ్ కమ్మని చెప్పి ఈరోజు బండి సంజయ్ గారిని ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు తన పని తాను చేసుకుని పోతున్నారు. సో మా పార్టీ అనేది 100% సబ్కా వికాస్ పార్టీ.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రాహుల్ వికాస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ కేసీఆర్ పార్టీ కేసీఆర్ ఫ్యామిలీ వికాస్ ఈ రెండు ఫ్యామిలీ వికాస్ పార్టీలు మా ఒక్క పార్టీ మాత్రమే ప్రజల సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇది మా పార్టీ నినాదం ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు మేము అనుక్షణం ప్రజల కోసం కష్టపడుతున్నాం మా నాయకత్వం కూడా అదేవిధంగా కష్టపడ్డది ఈరోజు మీరు చూసిన మా సెంట్రల్ లీడర్షిప్లో ఎవరైనా కూడా ఒక కార్యకర్తగా ఎదిగి పైకి వచ్చిన వాళ్ళే ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళలాగా ఈ రెండు పార్టీలాగా ఈ రెండు పార్టీలు మెయిన్ పార్టీ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఇప్పుడు మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బీఆర్ఎస్ చూసినట్టయితే వాళ్ళ కుటుంబానికే ఉంటాయి కాంగ్రెస్ చూసినట్టు మొత్తం రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లాస్ట్ వరకు కూడా ప్రియాంక గాంధీ వీళ్ళే ఉంటారు తప్ప ఈరోజు వేరే వాళ్ళు ఎందుకు కనపడట్లేదు అని అడుగుతున్నా ఎవరైనా కార్యకర్త దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా సీట్లు కూడా ఎవరికి రాలేదుగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఎవరు అవరలేదుగా వాళ్ళు కూడా గతంలో ఇంతకు ముందు పార్టీలో పనిచేసి కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సీట్ అయితే కడబెట్టలేదు కదా అదే చెప్తున్నాను కదా నేను వీళ్ళలాగా ఇప్పుడు కేటీఆర్ కి డైరెక్ట్ కట్టబెట్టింది కదా రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి ఇప్పుడు రేపు మాపో కట్టబెడతారు కదా ఇంకేముంది దాంట్లో ముఖ్యమంత్రి కాకపోయినా మంత్రి కదా ఈరోజు ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది యువ నాయకులు చాలా మంది ఈరోజు ఆ టైంలో తెలంగాణ ఉద్యమం టైంలో కష్టపడ్డారు జైలుకి వెళ్ళారు దెబ్బలు తిన్నారు లాఠీ దెబ్బలు తిన్నారు కొంతమందికి అయితే బుల్లెట్లు తాకినాయి ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నాడు బుల్లెట్ కృష్ణ అని తనకు కూడా బుల్లెట్ తాకింది ఆ రోజు ఉద్యమంలో పనిచేసిండు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతో మంది ఉద్యమకారులను పక్కన పెట్టి కేవలం కుటుంబానికి ఆ రోజు ఎవరైతే తెలంగాణ వాదం వినిపించారో వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టిన నాయకులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ని గంగుల కమలాకర్ ని ఇటువంటి వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళకి మంత్రిపదవి ఇవ్వడం జరిగింది ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క తీరు మనం మొన్నటి ఎప్పటి నుంచో కూడా చూసినాం సో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే మీరు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా మీరు చూసినట్టయితే పైనుంచి కింది వరకు అన్ని గాంధీ 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 ఈరోజు ఖర్గే గారిని పెట్టారు ఖర్గే గారిని ఎందుకు తిప్పారు ఖర్గే గారు ఎందుకు ఈరోజు అమిత్ షా లాగా ఒకప్పుడు అమిత్ షా లాగా ఇప్పుడు నడ్డా లాగా ఎందుకు పార్టీ ప్రెసిడెంట్ ఫుల్ బాధ్యతలు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఎప్పుడు చూసినా వీళ్ళకే హోల్డ్ వీళ్ళు ఈరోజు వీళ్ళ మేనిఫెస్టో నేషనల్ ప్రెసిడెంట్ ప్రకటించారు వీళ్ళ మేనిఫెస్టో సోనియా గాంధీ గారు వచ్చి ప్రకటిస్తారు వీళ్ళు భారత్ జోడో యాత్ర చేస్తే ఒక ప్రెసిడెంట్ భారత్ జోడో యాత్ర చేయడు ఈరోజు మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో ప్రజా సంగ్రామ యాత్ర మా అధ్యక్షుడు అప్పుడున్న అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేశారు అప్పుడు గతంలో ఉన్న పోర్ తెలంగాణ యాత్ర పోర్ యాత్ర కిషన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే మాది ప్రెసిడెన్షియల్ పార్టీ వాళ్ళది ఫ్యామిలీ పార్టీ ఓన్లీ ఫ్యామిలీ పార్టీ మీద బేస్ అయ్యి వీళ్ళు రాజకీయం చేస్తుంటే ఇవన్నీ కూడా ప్రజలకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఈ విధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ కష్టపడొచ్చారని చెప్పండి డైరెక్ట్ ఆయనకి ప్రెసిడెంట్ షిప్ ఇవ్వడం ఇప్పుడు కార్యకర్తగా ఎదుగుతూ వన్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారా డైరెక్ట్ రాగానే ఆయనకి ప్రెసిడెంట్ షిప్ ఇచ్చడం జరిగింది సో ఈ విధంగా ఖచ్చితంగా కుటుంబ పార్టీయే ఖచ్చితంగా ఈ రెండు కుటుంబ పార్టీలు అందరికి కూడా తెలిసిన పార్టీలు ఇవన్నీ కూడా ఈరోజు 100% డెమోక్రసీ ఏదన్నా పార్టీకి ఉందంటే భారతీయ జనతా పార్టీకి ఉంది సో ఈ విధంగా మేము ఒక ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రంలో 52% బీసీలు ఉంటే ఎందుకు 52% నువ్వు చట్టసభల్లోకి ఎందుకు రానివ్వట్లేదు పోర్ట్ఫోలియోస్ 17 మినిస్ట్రీస్ ఉంటే మూడు మినిస్ట్రీస్ ఇచ్చారు ఆ మూడు శాఖలు కూడా చాలా చిన్న చిన్నవి పెద్ద పెద్ద శాఖలని వాళ్ళ కుటుంబం దగ్గర పెట్టుకొని చిన్న చిన్న శాఖలు ఏదో పేరుకి ఇవ్వాలి అని చెప్పి సో ఈ విధంగా చేస్తుంది అండ్ ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థమవుతుందో లేదో బహుశా నాకు అర్థం కావట్లేదు కానీ ఈరోజు ఎస్సీల గురించి కానీ బీసీల గురించి కానీ ఆలోచిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ క్యాబినెట్లో 27 మినిస్ట్రీస్ ఉన్న ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ సరే మరి వాళ్ళని కూడా పనిచేసి ఓబీసీ బీసీలని పెంచమని చెప్పేది బీసీలను పెంచమని చెప్పేది అదే కదా మేము చెప్పేది ఎందుకు బీసీలు ఖచ్చితంగా మేజర్ ఓట్ బ్యాంక్ అని మీరు అంటున్నారు మేజర్ పాపులేషన్ అని మేము అంటున్నాం మీకు అంటే జనరల్ గా మిగతా పార్టీలకి అది ఓట్ బ్యాంక్ లాగా కనిపిస్తుంది మాకు ఎక్కువ పాపులేషన్ ఉంది వాళ్ళని ఈరోజు అణిచివేయడం జరిగింది ఈ యొక్క పాపులేషన్ ముందుకు తీసుకురావాలి పైకి తీసుకురావాలి చేస్తాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేస్తాం బీసీ జనగణన అనేది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఎస్సీలు అవుతారు ఇంకో రాష్ట్రంలో ఓసీలు లాగా ఉన్నారు సో అందుకని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఈరోజు బీసీ గణన చేస్తే దాని తద్వారా ఈజీగా అవుతుంది ప్రాసెస్ అనేది సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది ఈరోజు మేము బీసీ జనగణన చేపట్టాలనగానే ఎల్లుండి జరిగేది కాదు అది సో రాష్ట్రాలన్నిటి కూడా ఈరోజు జనగణన జరగాలి
సో ఆ జరిగిన తర్వాత ఈరోజు సెన్సెస్ జరిగిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ జరుగుతుంది అది. దానికి ఇప్పుడు మనం ఎప్పుడో 2011లో మనం సెన్సెస్ చేసినాం, ఇప్పుడు సెన్సెస్ చేస్తేనే కదా మనకు ఒక జనాభా లెక్క వచ్చేది. దాంట్లో తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు రానున్న రోజుల్లో సెన్సెస్ జరగానే వెంటనే ఇదే జరుగుతుంది. ఎన్ని రోజులు బీసీల మీద ప్రేమ అనేది ఎలక్షన్స్ ముందు వచ్చింది, బీసీ జనగణన ముందు ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు. ఇప్పుడు విజిత్ వర్మ గారు రాష్ట్రాల స్థాయిలో ఒక రాష్ట్రం నుంచి వెళ్తే ఎస్సీ, ఒక రాష్ట్రానికి వెళ్తే బీసీ, ఒక రాష్ట్రానికి వెళ్తే కేటగిరీ వైజ్ కొన్ని చేంజెస్ ఉంటాయి. కాకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రూఫ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డేటా ఉంటుంది. అది అది ప్రిపేర్ చేయడం కానీ లేకపోతే అక్కడ నుంచి ఒక డేటా కలెక్ట్ చేయడం కానీ ఎంత పని? ఒకటి 100% తెలంగాణలో పాపులేషన్ గురించి, సారీ ఇండియాలో పాపులేషన్ గురించి తెలియాలి అని అంటే సెన్సెస్ చేయాలి. సో ఈ సెన్సెస్ 2011లో జరిగింది, మళ్ళీ తర్వాత 2021లో చేయాల్సింది, కరోనా వల్ల అది డిలే అయింది. సో రానున్న రోజుల్లో సెన్సెస్ అయిన వెంటనే ఖచ్చితంగా కులగణన జరుగుతుంది, బీసీ 100% బీసీ గణన కూడా జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో మనం ఇన్ని రోజులు వెయిట్ చేసినాము, ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో అదొక ప్రాసెస్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తారు, కానీ రేపు మాపో చేసేది కాదు అది అని మేము చెప్తున్నాం. ఓకే ఓకే విజిత్ వర్మ గారు, ఒక నిమిషం ఉండండి. సాయికుమార్ గారు అన్మ్యూట్ చేయండి. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు జుమ్లైలో, ఆర్టీఏ మాజీ కమిషనర్, బీఆర్ఎస్ నేత గుగులోతు శంకర్ నాయక్ గారు. శంకర్ నాయక్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. శంకర్ నాయక్ గారు, ఏంటి పరిస్థితి తెలంగాణలో, ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, కొన్ని రోజుల్లో ఎలక్షన్ ఉండబోతున్నాయి, మరి బీఆర్ఎస్ సంగతి ఏంటి? కాంగ్రెస్ అయితే నేను వస్తానంటుంది, కొన్ని సర్వేలు చూసినట్లయితే కాంగ్రెస్ వస్తుంది అంటూ కూడా బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ పోటీ ఇవ్వగలుగుతుందా, అసలు పోటీయే కాదు అనుకుంటున్నారా? మరి కాంగ్రెస్ కర్ణాటక మోడల్ ని తెలంగాణలో తీసుకొస్తానంటుంది, మరి తెలంగాణలో అసలు మోడలే లేదా? తెలంగాణ రాష్ట్రం ఇవాళ భారతదేశానికి ప్రపంచ దేశ చిత్రపటంలో తెలంగాణ మోడల్ కు ఒక ప్రత్యేకత ఉంది, దానికి ఒక దానికంటే ఒక రోల్ మోడల్ ఉంది, దానికంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇతర సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ మన రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ గారి తీసుకొచ్చిన సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాల్ని కాపీ కొట్టి ఇవాళ ఇతర రాష్ట్రాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ అమలు చేస్తున్న దుస్థితి మనం చూస్తున్నాం. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ మాణిక్యం, తెలంగాణలో పుట్టిన బిడ్డ. తెలంగాణ బిడ్డకి ఇతర రాష్ట్రాల రోల్ మోడల్ అవసరం లేదండి. తెలంగాణ ప్రజలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రోల్ మోడల్. తెలంగాణ ప్రజల జీవన విధానంలో, తెలంగాణ ప్రజలకు కావలసిన ఆలోచన విధానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలన చేస్తారు. కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పారు అదే మాట, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న కోరికలకు అనుగుణంగా పరిపాలన చేసేదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారికి రోల్ మోడల్ ఇతర రాష్ట్రాల గురించి అవసరం లేదండి. ఇవాళ కర్ణాటక గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళకు ఢిల్లీ ఢిల్లీల నాయకులకు లేకపోతే ఇతర రాష్ట్రాల నాయకుల మీద ఆధారపడి పరిపాలన చేసుకోలేని అసమర్థులకు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ అవసరం. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మీరు ఏ కార్యక్రమాలు ఆలోచించినా, ఏ సంక్షేమ పథకాలు చూసినా, ఏ అభివృద్ధి పథకాలు చూసినా, అది ప్రజల క్షేత్ర స్థాయిలో ప్రజలు కోరుకుంటున్న ప్రజల యొక్క బాగోగులు ప్రజల కోరికకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది, సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, అవి జరుగుతాయి. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి ఎక్కడి నుండి పుట్టిందండి? ఉద్యమ టైంలో ప్రజల దగ్గర నుండి పుట్టిందే కళ్యాణ లక్ష్మి పథకం. ఓకే ఓకే అండి. శంకర్ నాయక్ గారు, కాకపోతే ఎప్పుడైతే శంకర్ నాయక్ గారు ఒక మాట ఎప్పుడైతే కాంగ్రెస్ కర్ణాటకలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ తెలి మేనిఫెస్టోని ప్రకటించిందో అప్పుడు బీఆర్ఎస్ కొన్ని కామెంట్ చేయడం జరిగింది. అలివి కాని హామీలు ఎవరైనా ఇస్తారు, దాన్ని అమలు చేసినప్పుడే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు అని చెప్పారు. కాకపోతే ఎప్పుడైతే
కాంగ్రెస్ మేనిఫెస్టోని విడుదల చేసిన కొన్నాళ్ళకి బీఆర్ఎస్ విడుదల చేసిందో అంతకు మించి హామీలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసింది. మరి కాంగ్రెస్ ఇచ్చినప్పుడు అలివి కాని హామీలు, అలాగే బీఆర్ఎస్ ఇచ్చినప్పుడు అలివి అయ్యే హామీలు ఏ విధంగా అయ్యాయి అంటారు? అంటే ఒకరు ఇస్తే ఒక న్యాయం, ఒకరు ఇస్తే ఇంకొక న్యాయమా? మూడు సిలిండర్లు వాళ్ళు ఇస్తారంటే నాలుగు మీరు ఇస్తారంటారు, లేకపోతే అంతకు మించి 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 ఏదైనా సరే కంపేర్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కువగా ఇచ్చారు మీరు, ఎందుకు? దాని కొంచెం వివరణ ఇస్తానమ్మా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ బడ్జెట్ విషయంలో గాని, సంక్షేమ పథకాల విషయంలో గాని ఇతరులకు చూసి చేయవలసిన అవసరం ఏం లేదండి. సాధ్యం ఏంది, అసాధ్యాలు ఏంది? సాధ్యమయ్యే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకురావాల్సింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన ఎన్నికల్లో కూడా ఇదే 2 లక్షల రుణమాఫీ అని అన్నారు, గుర్తుందో లేదో మీకు. అదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక మేనిఫెస్టోలు పొందపరిచారు, కానీ అయినా తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నమ్మకంతో వారిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేశారండి. ఇవాళ ఆసన పింఛను పెంచుకున్నాము, కళ్యాణ లక్ష్మి మార్పు చేసుకున్నాము, అదే విధంగా కంటి వెలుగు కావచ్చు. ఇలా మనం ఏ కార్యక్రమాలు చూసినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకో ఇతర రాష్ట్రాలకో చూసుకొని చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ తలసరి ఆదాయం ఎంత, తెలంగాణ బడ్జెట్ ఆదాయం మిగులు ఏముంది, బడ్జెట్ పరిస్థితి ఏముంది, మనం ఎలా ఉన్నాము, మనం రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయగలము, ఎలా చేయగలము, అన్ని 1-2 సార్లు దాని మీద అధ్యయనం చేసి ఆర్థిక మేధావుల అందరి అభిప్రాయాల్ని సమకూర్చిన తర్వాత ఒక ప్రణాళికబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ భారతదేశంలో 1 తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా, ఇవాళ భారతదేశంలోనే అత్యధికంగా సంక్షేమ రంగానికి బడ్జెట్ కేటాయించిన మీరు చెప్తున్నారు, కానీ అప్పులు ఎన్ని ఉన్నాయంటూ పక్క పార్టీలు క్వశ్చన్ చేస్తున్నాయి. తలసరి ఆదాయం ఒకటి మ్యాండేటరీ కాదు కదా, అప్పుల సంగతి ఏంటి? విడిపోయినప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇప్పుడు 8 లక్షల అప్పులు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఒకటి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము అంటే యాక్సెప్టబుల్ అంటారా? అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము అంటే సంపద సృష్టించుకుంటాండి. ఇవాళ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా, మన పక్కనున్న కర్ణాటక రాష్ట్రం లేదా, మన పక్కనున్న మహారాష్ట్ర రాష్ట్రం లేదా, ఎవరైనా మనం ఒక కుటుంబంలో కానీ ఒక వ్యాపారం చేసేటప్పుడు అన్ని అంశాలను సరి చేసుకొని ఏది కావాలి ఏది ఉండాలి అనేది క్రమంలో ఒక కార్యక్రమం కర్ణాటక రాష్ట్రంతో పోల్చుకునేటప్పుడు మీకంటూ ఇక్కడ విశిష్టత ఏముంది, మీకంటూ ఇక్కడ స్పెషాలిటీ ఏముంది, వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం ఏముంది, మనకి మనం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళతో పోల్చుకున్నారంటే వాళ్ళ స్థాయికి మనం దిగుతున్నామనా? లేకపోతే వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి మేము కూడా చేయాల్సిన అవసరం లేదు అనా? తెలంగాణ రాష్ట్రం ఇదే రోల్ మోడల్, తెలంగాణ రాష్ట్రం ఒకరికి పోల్చుకోవాల్సిన అంత అవసరం ఇక్కడ రాలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు పక్క రాష్ట్రాల నాయకుల మీద ఆధారపడి పక్క రాష్ట్రాల నాయకత్వం మీద, వాళ్ళ డబ్బుల మీద, వాళ్ళ పన్నుల మీద, వాళ్ళ సూచన మేరకు వారి యొక్క నాయకత్వంలో పనిచేసే అప్పుల గురించి మాట్లాడితే మీకు ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. లేకపోతే రాహుల్ గాంధీని తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళని స్టార్ క్యాంపర్ పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపెయినర్, మన తెలంగాణ బిడ్డలే క్యాంపెయినర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులే ఇవాళ అన్ని అంశాల్లో ముందుండి పనిచేస్తున్నాం. మన రాష్ట్రం పరిస్థితులు కానీ, మన రాష్ట్రం యొక్క ఆర్థిక విలువలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మనం ఏం చేయగలము, ఎంత మన దగ్గర ఉంది అనే అంశాల్లో చూసుకొని పనిచేస్తున్నారు తప్ప ఇతరుల మీద ఆధారపడే అంత సోమరితనం కలిగిన నాయకత్వం ఇవాళ కాంగ్రెస్ కు ఉంది, ఇవాళ వేరే బీజేపీకి ఉంది, లేకపోతే వేరే పార్టీలకు ఉన్నాయి. కానీ తెలంగాణలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల అనుగుణంగా, ప్రజలకు కావలసిన క్షేత్ర స్థాయిలో, పల్లెల్లో, గూడాల్లో, తండాల్లో ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ కోరికకు అనుగుణంగా పరిపాలన అందించే, పరిపాలన దక్షత కలిగిన నాయకుడు కేసీఆర్ గారమ్మా. ఓకే శంకర్ నాయక్ గారు ఒక నిమిషం హోలో ఉండండి. సాయి కుమార్ గారు, కర్ణాటక మోడల్ అంటున్నారు, అసలు తెలంగాణలో ఏ మోడల్ తీసుకురాబోతున్నారు మీరు, అసలు ఏమనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 6 హామీలు ఇవ్వస్తుంది. ఆరు గ్యారంటీలు ఇస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలన్నీ నెరవేర్చాలన్నారు. కానీ మేము ఇచ్చిన గ్యారంటీలనే 50 అంటే వాళ్ళు ఏమన్నారు, 400 అన్నారు. మేము 2500 ఇస్తా అంటే వాళ్ళు 300 అన్నారు. అంటే ఏంటి,
కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా మీరు నియోజకవర్గప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 3,000 రూపాయల ముందు ఇస్తాంటే ఆయన 3,600 ఇస్తాన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపీ కొట్టడంలో కేసీఆర్ గారు చాలా దిట్ట. గౌరవ మిత్రుడు శంకర్ నాయక్ గారు కేసీఆర్ గారు ఇట్టి హామీలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గత 10 సంవత్సరాలు మోసం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేల్కొన్నారు. రాష్ట్రంలో చేస్తున్నటువంటి అవినీతి కానివ్వండి, వారు చేసినటువంటి ద్రోహం కానివ్వండి, వారు చేసినటువంటి కుట్రలు కానివ్వండి వారు తెలుసుకున్నారు. మీరు ఎంత ఎంత కొంగజపం చేసినా, మీరు ఎలాంటి హామీలు ఇచ్చినా, మీరు కాంగ్రెస్ పార్టీని ఎంత బ్లేమ్ చేయాలనుకున్నా మిమ్మల్ని నమ్మలే పరిస్థితులు లేరు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారికి 2023 డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తుంది. అదే విధంగా అదే రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి డేగా పరిగణించడం వల్ల కాంగ్రెస్ పార్టీ అదే రోజు రాష్ట్రానికి అధికారం చేపడుతుంది. మేమేమన్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటికలలు కంటే దాన్ని ఎవరేమన్నారండి, క్షేత్రస్థాయిలో ఇవాళ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గాని హరీష్ రావు గారు కాని కవిత గారు ఎక్కడ ఎవరు అడిగేసినా తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఏం కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ సంక్షేమ ఫలాలు చెప్తున్నా, మిగతా వాళ్ళందరూ లీడర్ లేనట్టు, లీడర్ కానట్టు, ప్రభుత్వం రామారావు, కేసీ రామారావు, ఈ పార్టీ హరీష్ రావు, కవితారావు, మొత్తం ఒకే కుటుంబం గురించి చెప్తున్నారు వాళ్ళు. అట్లా అయిపోయారు. శంకర్ నాయక్ గారు ఇప్పుడు బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది, సభా వేదికగా డిక్లేర్ చేశారు బీసీ అభ్యర్థి. వినండి వినండి ఒక నిమిషం, శంకర్ నాయక్ గారు సీన్ ఉందా, శంకర్ నాయక్ గారు సీన్ ఉందా, తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓట్లు బట్టి ప్రజా యాక్సెప్టేషన్ బట్టి ఓట్లు ఎవరికి వచ్చాయి ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడవచ్చు. అక్కడ ఎవరికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు, కాకపోతే ఇక్కడ ఒకటి బేసిక్ గా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే గతంలో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారంటూ కూడా సీఎం కేసీఆర్ స్టార్టింగ్ లో తన అధికారంలోకి రాకముందు ఆయన ప్రకటించారు ఉద్యమ సమయంలో. అలాంటప్పుడు ఆల్రెడీ ఆయన 2 సార్లు సీఎం అయ్యారు కదా, కనీసం 3వ సారి అయినా ఇచ్చిన హామీ మీద నిలబడి మేము బీసీని కానీ లేకపోతే దళితులను కానీ ముఖ్యమంత్రి చేస్తామని ఒక ప్రకటన చేయించగలుగుతారా మీరు చెప్పండి. శంకర్ గారు కేసీఆర్ ఉద్యమ సమయంలో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. ఇప్పుడు బీసీ బీసీ ముఖ్యమంత్రి అంటే అది ఎన్నికల స్ట్రాటజీ బీజేపీ తీసుకుంది అని చెప్తున్నారు, ఓకే యాక్సెప్ట్ చేద్దాం. కానీ కేసీఆర్ గతంలోనే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, అధికారంలోకి వస్తే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాము అంటూ ప్రకటించారు. కానీ ఆ హామీని ఇప్పటి వరకు తను నెరవేర్చలేదు. ఇప్పటికే 2 సార్లు ఆయన సీఎం అయ్యారు, ఓకే ఆయనకున్న ఆశ కానీ పదవి కానీ లేకపోతే ఆయన చేసిన పని కానీ 2 సార్లు సీఎం అయ్యారు, ప్రజల్ని పాలించారు. కనీసం ఈసారి వచ్చినప్పుడైనా ఒకవేళ గెలిస్తే ఇప్పుడైనా సరే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాము అని ప్రకటించగల క్యాపబిలిటీ బీఆర్ఎస్ కి ఉందా, ప్రకటించగలుగుతుందా? ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీనే అది, సరే 2 సార్లు 3 సార్లు ఇవ్వచ్చు కదా. ఆ సబ్జెక్ట్ కాదండి ఇప్పుడు మీరు మాట్లాడేది, చెప్పండి ఎలక్షన్స్ అన్నాక మీరు ఇచ్చిన హామీ అది, మేము అన్ని చేసాం అన్ని చేసాం అంటే కుదరదు. మీరు ఇచ్చిన హామీలో మొదటిది అది, అది చెప్పండి చేయగలుగుతారా? మేడం మీరు శంకర్ నాయక్ గారికి ఐఏఎస్ ఐపీఎస్ పోలీసారు. జస్ట్ వెయిట్, ఇప్పుడు మీరు అన్నారు కదా నా క్వశ్చన్ అర్థమైంది, ఆన్సర్ ఇస్తాను, రిప్లై ఇస్తాను వినండి చెప్పండి. అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ నాయకులు మేనిఫెస్టోలో చెప్పింది చేయడమే చాలా గగనమైతుంది, కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పని కార్యక్రమాలు చెప్పని మేనిఫెస్టో చెప్పండి. మిగిలిన విషయాలు ఏమొద్దు, మిగిలిన విషయాలు ఏమొద్దు శంకర్ నాయక్ గారు, మూడవసారి ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గతంలో ఇచ్చిన హామీ ప్రకారం దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పగలుగుతుందా అది చెప్పండి. ఎన్నికల తర్వాత పార్టీ స్టాండింగ్ అది స్టాండ్ దాని మీద పార్టీ దాని అనుగుణంగా ఇచ్చిన హామీనే కదా గుర్తు చేయాలా లేకపోతే గుర్తుందా మీకు అని ఒకసారి స్టాండ్ అమ్మా, అది పార్టీ స్టాండ్, పార్టీ పెద్దలు వాళ్ళు అందరు మాట్లాడతారు, ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇష్యూ అది కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పగలరా మీ దాంట్లో ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పమంటే చెప్పలేరు. 19 మంది ముఖ్యమంత్రి మాదిరా
119 మా దాంట్లో కూడా కేసీఆర్ ఢిల్లీ దగ్గర నుండి ఒక స్క్రీన్ కవర్ లో ఎవరిని పంపిస్తారో వాళ్ళే కదా. ఎవరైనా సరే రాష్ట్రాలు ఇప్పుడు ఇవ్వండి శంకర్ నాయక్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ ఇంకా అది జాతీయ పార్టీగా అభివృద్ధి చెందలేదు. ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇక్కడ మీరు డెసిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడైతే జాతీయ పార్టీ ఉంటుందో అధిష్టానం దగ్గర నుంచి సీల్డ్ కవర్ నుంచి వస్తాయండి, అది దాన్ని కూడా మీరు తప్పు పెడితే ఎలా, ఖచ్చితంగా అలాగే తీసుకుంటారు. ఇప్పుడు అది పార్టీ స్టాండ్, అది ఎన్నికల తర్వాత జరిగే విషయము. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ నడుస్తుంది, తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటారు. తెలంగాణ ప్రజలకు గాని ఎవరికైనా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నికల్లో ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే రేపు బంపర్ మెజారిటీలో అధికారంలో రాబోతున్నారు. ముచ్చటగా మూడోసారిగా హైదరాబాద్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాబోతున్నారు. కేసీఆర్ గారే వస్తారు, దళిత ముఖ్యమంత్రి అయితే రారు. ఓకే రైట్ అండి శంకర్ నాయక్ గారు, ఒక్క నిమిషం హోల్లో ఉండండి. శ్రవణ్ గారు చెప్పండి, ఏంటి ఎలా ఎలా ఉంది ఓవరాల్ గా మెజారిటీ ఎటువైపు ఉంది అంటారు? మెజారిటీ కాంగ్రెస్ పక్షం ఎప్పుడు గాని అభివృద్ధి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అభివృద్ధి. ఓకే మెజారిటీ ఎవరు శంకర్ నాయక్ గారు, ఒక్క నిమిషం ఉండండి. కాంగ్రెస్ కొన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నాయి, మరి చెప్పాలి అంటే స్వతంత్ర సర్వేలు అంటే డబ్బులు ఇచ్చి పేమెంట్ ఇచ్చి చేయించే సర్వేలు కాదు, స్వతంత్ర సర్వేలు చెప్పండి. ఒక్క నిమిషం శంకర్ నాయక్ గారు, ఒక్క నిమిషం శంకర్ నాయక్ గారు, శ్రవణ్ గారు చెప్పండి. స్థానం తక్కువ ఉండము, శ్రవణ్ గారు మాట్లాడండి. ప్రతిసారి అదే అంటుంది కాంగ్రెస్, ఇవాళ కొత్తనా? ప్రతిసారి అదే మాట అదే పాట, ఆడిందే ఆట పాడిందే పాటరా, ఏదో అంటారు జాతర ఘటనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం. తెలంగాణ ఇచ్చిన రుణాన్ని తెలంగాణ ప్రజలు తీర్చుకో సమయం వచ్చింది, వేచి చూస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికలు అయిన తర్వాత డిసెంబర్ 3వ తారీఖు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మేము పతనం చేస్తున్నాము. నేను ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నాను, నేను చెప్తున్నానండి, కామారెడ్డిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే సాయి కుమార్ గారు, కామారెడ్డిలో కాంగ్రెస్ గెలుస్తుంది, కామారెడ్డిలో బీఆర్ఎస్ గెలుస్తుంది, మేమే గెలుస్తాం అంటూ కూడా జరుగుతున్నాయి. కాకపోతే కామారెడ్డిలో టైట్ ఫైట్ అయితే ఈ ఎలక్షన్స్ లో జరగబోతుంది, ఎందుకంటే స్ట్రాంగ్ లీడర్స్ అందరూ కూడా కామారెడ్డి మీద ఫోకస్ పెట్టారు. శ్రవణ్ గారు ఏమంటారు, ఎలా ఉంది ఎటువైపు ఉంది అంటారు? ఏమండి ఓవరాల్ తెలంగాణ అంటారా? అవునండి ఓవరాల్ తెలంగాణ దీనికి పోటీ ఖచ్చితంగా ఉందండి. వాస్తవానికి నాకున్న ఆధారాల ప్రకారం చూస్తుంటే ఇది ఒగిసల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు బీఆర్ఎస్ పార్టీ చాలా ముందుగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత కొంచెం వెనుకబడి మళ్ళీ పుంజుకుంటుంది. ఈ పుంజుకోవడం అంతా ఊగిసలాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ అండర్ కరెంట్ ఖచ్చితంగా రేపు పాస్ అవుతుంది. ఇది డిసైడ్ చేయడానికి ఇప్పుడే మనం ఏం చెప్పలేమండి. అన్ని సర్వేలు ఎవరి సర్వేలు? ఓకే శ్రవణ్ గారు ఒక నిమిషం. విజిత్ వర్మ గారు, టోటల్ గా బీజేపీ అయితే అధికారంలోకి వస్తుంది, ఈ ప్రాంతీయ పార్టీలు కానీ లేకపోతే ఫ్యామిలీ పార్టీలు కానీ పక్కన పెడుతుంటే అసలు ఎన్ని సీట్లు ఇక్కడికి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది? మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవ్వగలుగుతుందా, కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవుతుంది. ఈరోజు కేంద్రంలో ఏ విధంగా అయితే స్కీమ్స్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా బెనిఫిషరీస్ ఉన్నారో అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే నాయకత్వం మాకు కావాలి, బీజేపీ నాయకత్వం ఇక్కడ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్లో గ్రోత్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు. బీఆర్ఎస్ గత పది సంవత్సరాలుగా చెప్తున్న హామీలన్నీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ మీద కానీ, నిరుద్యోగ భృతి మీద కానీ, మిగతా ఏ విషయంలో ఎనీ సెక్టర్, మీరు ఈ సెక్టర్ అని కాదు ఎనీ సెక్టర్, ఇప్పుడు బీసీలకి ఏ విధంగా అయితే వాళ్ళ కార్పొరేషన్ లోన్స్ అన్నింటిని కూడా ఈరోజు తీసేయడం జరిగింది, ఏ విధంగా అయితే వాళ్ళకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదు, ఖచ్చితంగా మేము మ్యాజిక్ ఫిగర్ దాటం స్పష్టమైన అధికారం ఈరోజు వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయింది. అండ్ కాంగ్రెస్ పార్టీని ఇందాక బ్రదర్ ఏదో అనుకుంటున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా అసలు లేనలేదు. వాళ్ళు జస్ట్ సీజన్ పొలిటీషియన్స్, వాళ్ళంతా సీజన్ లో వస్తారు,
గొడవ గొడవ చేస్తారు. అన్ని సరే సరే వాళ్ళే అన్నట్టు ఒకవేళ వాళ్ళకి బాగా సీట్లు వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 59 సీట్లు వచ్చినా ఖచ్చితంగా నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోతారు. కేసీఆర్ రెడీగా ఉంటాడు బ్యాగులు పట్టుకొని కొనడానికి, వీళ్ళు రెడీగా ఉంటారు అమ్ముడుపోవడానికి. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ విజిత్ వర్మ గారు. అలాగే ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన శ్రవణ్ గారికి, అలాగే శంకర్ నాయక్ గారికి, అలాగే సాయి కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇక చూస్తూనే ఉన్నాం కదా, తెలంగాణలో ఎలక్షన్స్ సమీపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా తమ మోడల్స్ ని మేము తీసుకొస్తాము, తెలంగాణను అభివృద్ధి చేస్తామంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ ఆల్రెడీ అభివృద్ధి అయిన తెలంగాణని మీరు చేయడానికి ఏమీ లేదు, ఇక్కడ ప్రజలు సుఖ సంతోషాలతోనే ఉన్నారని చెప్తున్నారు. ఇక ఏది ఏమైనా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ అయితే తప్పకుండా మేము టచ్ చేస్తామంటూ కూడా మూడు పార్టీలు చెప్తున్నాయి. మరి ఏ మోడల్ వస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది, వేచి చూడాల్సిందే డిసెంబర్ 3 వరకు. ఇది వాళ్ళ స్పెషల్ బెట్కి పోచింగ్ సివిఆర్.